నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ చెప్పండి సార్ 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 చెప్పండి చెప్పండి సార్ ఓకే తెలుస్తుంది సార్ ఓకే ఎస్ మంచి ప్రశ్న అడిగారు చాలా మందికి అవసరమైన ప్రశ్న ఇది ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ రావడం వల్ల సార్ ఇందాక ఎవరు నాకు చెప్పారు బీడీలు కాల్చిన పళ్ళు ఎర్రగైపోయాను బీడీలు కాల్చడం పళ్ళు ఎర్రగవడం కాదు సార్ ఇది మేజర్ సమస్య ప్లీజ్ అలవాటు మానేయండి రెండోది క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పైన దవడ ఎముకలు కింద దవడ ఎముకలు తీసేయడం జరుగుతుంది సో తీసేయాలి తీసేయకపోతే కుదరదు దాన్ని మాక్సిల్లెక్టమీ అంటారు సో అలా తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే ముక్కు గొంతు నోరు అనేది ఒకటే యాక్సెస్ అయిపోయి వాటర్ తాగినా అన్నం తిన్నా కూడా మనం శ్వాసకోశంలోకి వెళ్ళిపోవడము జీర్ణకోశంలోకి వెళ్ళకపోవడము దానివల్ల వాళ్ళకి దగ్గు రావడం నమలు తినలేకపోవడము మాట స్పష్టంగా రాకపోవడం లాంటి ఇబ్బందులు పడతారు వాళ్ళు అలాంటి వాళ్ళకి పళ్ళు ఎలా పెడతారు రెండు విధాలుగా పెట్టచ్చండి అందరికీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం సాధ్యపడకపోవచ్చు కొంతమందికి సాధ్యపడుతుంది సాధ్యపడే వాళ్ళకి ఎలా అంటే తుంటి ఎముకు తీసి దాన్ని మళ్ళీ జాని రీకన్స్ట్రక్ట్ చేసి ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు దట్ ఈస్ పాసిబుల్ కొంతమందికి అలా సాధ్యపడని వాళ్ళకి ఆబ్చురేటర్స్ అని ఉంటాయి సిలికాన్ అనే మెటీరియల్తో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తూ మా తీసి పెట్టుకునే పళ్ళు పెట్టడం సాధ్యమవుతుంది చక్కగా ఉంటాయి మొత్తం గ్యాప్ క్లోజ్ అయిపోవడం వల్ల మీరు ప్రాపర్గా అన్నం తినగలుగుతారు మాట స్పష్టంగా వస్తుంది అట్లీస్ట్ యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫుడ్ రెండు విధాల పాసిబిలిటీ ఉంది సార్ విజయవాడలో 6 బ్రాంచ్లు ఉన్నాయి సార్ పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఒక్కసారి మీరు శ్రమ అనుకోకుండా అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి మీరు డెఫినెట్గా మీకు పళ్ళు పెట్టచ్చు కాకపోతే మీ కండిషన్ చూడకుండా మీకు ఫిక్స్డా రిమూవబుల్ అనేది నేను ఇక్కడ చెప్పలేను అక్కడ మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేశాక మీకు ఏదో విధంగా పళ్ళు పెట్టి మీరు హాయిగా బోన్ చేసి స్పష్టంగా మాట్లాడే అవకాశం మటు కల్పించవచ్చు అందులో ఏ డౌట్ లేదు